ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును అన్ని వర్గాల ప్రజలు పండగలా జరుపుకుంటున్నారని అన్నారు ఆందోళన ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్. టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు నియోజకవర్గంలో మూడు రోజుల సంబరాలు జరుగుతున్నాయి. సంబరాల్లో భాగంగా మొదటి రోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అంటున్న ఆందోళన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్తో మా మెదక్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబరాలను జరుపుతున్నాయి. మూడు రోజుల పాటు ఈ సంబరాలు జరుగుతున్నాయి. అయితే ఈరోజు మొదటి రోజు జిల్లావ్యాప్తంగా కూడా సంబరాలు అంబరాన్ ఆందోళనలో ఉన్నాము. చండి క్రాంతి కిరణ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు సంబరాలు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు జరిగేటువంటి ఈ సంబరాల్లో మీ నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు? కారణ జన్ముడు కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ప్రదాత, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం తపన పడుతూ శ్రమిస్తున్న వ్యక్తి. సార్ జన్మదినోత్సవాలని మేము మూడు రోజులు ఘనంగా జరుపుతున్నాం మా పార్టీ ఆదేశాలకు అనుగుణంగా. ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో మా వాళ్ళు ఫ్రూట్స్ పంపించడం జరిగింది. నియోజకవర్గం కేంద్రాల్లో మా మున్సిపాలిటీ వాళ్ళ నాయకులు, అట్లాగే చైర్మన్, మన మార్కెట్ కమిటీ చైర్మన్ వీరందరి ఆధ్వర్యంలో ఈరోజు మేము అట్లాగే మా ఆందోళన చూపేటు మండల పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఉచిత అన్నదాన దాన్ని పెట్టడం జరిగింది, అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ కోసం పాటుపడుతున్నారో ఎక్కడ లేని విధంగా, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ప్రజలను ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉన్నతిలోకి తీసుకురావాలని చెప్పి కేసీఆర్ గారు ఆలోచిస్తున్నారో దానికి అనుగుణంగా పాలన కొనసాగుతుంది. రాష్ట్రంలో ఉన్న కోట్ల మంది ప్రజలు కూడా సాటిస్ఫై అయితే ఉన్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం టచ్ చేయని విషయాలను కూడా చాలా గ్రాస్ రూట్లో కూడా ప్రజలకు ఈ అవసరం ఉంటుందా అని పట్టించుకొని వాళ్ళు కూడా ప్రతి అవసరాన్ని కూడా కళ్యాణ లక్ష్మి లాంటిది ఎవరు కూడా ఇప్పటివరకు అసలు కళ్యాణ లక్ష్మి పెళ్లి చేసుకున్న వాళ్ళకు సహాయం చేయాలని ఆలోచన ఇప్పటివరకు ఎవరు రాలేదు. పెద్ద మనుషులకు సంబంధించిన పెన్షన్లు ఇవ్వడంలో కూడా ఎవరు కూడా పెద్ద సిన్సియర్గా లేకుండా, కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వీటన్నింటినీ కూడా ఒక పకడ్బందీగా పార్టీలకు అతీతంగా ఏ పార్టీ కార్యకర్త అని చూడకుండా అందరికీ ఇస్తున్న వ్యక్తి కనుక ఇట్లాంటి ఆలోచన కలిగిన వ్యక్తి కేసీఆర్ గారు ఎక్కువ కాలం జీవించాలి, నిన్ను నూరేళ్ళు జీవించాలి. ఆయన ఆలోచన విధానంతో, నేను మంచి ఆరోగ్యంతో, ఆయన ఆలోచన విధానంతో ఇంకా అనేకమైన మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మేమందరం కూడా కాంక్షిస్తూ, మేమందరం ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక కృతజ్ఞతా భావంతో కేసీఆర్ గారు ఇవన్నీ చేస్తున్నారు, మేము ఆయనకు ఏం చేయలేకపోతున్నప్పటికీ కూడా మేము ఆయన జన్మదినోత్సవానికి కృతజ్ఞత భావంతో మేము నిర్వహిస్తూ మూడు రోజులు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అన్ని వర్గాల ప్రజలు, టీఆర్ఎస్ శ్రేణులు కాకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ సంబరాల్లో పాల్గొంటున్నారు, దీన్ని ఎలా చూడవచ్చు? అందరూ పాల్గొంటున్నారు, ఎందుకంటే పార్టీలకు అతీతంగా బెనిఫిట్స్ వచ్చినాయి ఈ రాష్ట్రంలో. అందరూ కూడా మీరు అక్కడ చూసినారు, వాళ్ళు ఎవరో తెలియదు, ఏ పార్టీ తెలియదు, అందరూ వచ్చి కేక్ కటింగ్లో రేపు కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉంటుంది, ఎల్లుండి కేక్ కటింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో అందరూ కూడా పాల్గొంటారు. ఎట్లా అంటే మేము కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు కూడా వాళ్ళు చేయడానికి సిద్ధమవుతున్నారు, అట్లాగే రైతు బంధు లబ్ధిదారులు కూడా చేయడానికి సిద్ధమవుతున్నారు, డబుల్ బెడ్రూమ్లు లబ్ధిదారులు కూడా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇట్లా అన్ని రకాల అన్ని వర్గాల ప్రజలు కూడా చేయడానికి బర్త్డే సెలబ్రేషన్ చేయడానికి సిద్ధమవుతున్నారు. మేము కూడా దానికి అనుగుణంగానే ఎల్లుండి ఏర్పాటు చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలు ఈ సమరాల్లో పాల్గొంటున్నారు, పార్టీలకు అతీతంగా కూడా ఈ సమరాల్లో పాల్గొంటున్నారు. మూడు రోజులు కూడా ఈ సంబరాలు జరుగుతాయి. రేపు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉంటుంది, ఎల్లుండి పూజలు ఉండే ఆలయాలని చెప్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్తున్నారు ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్. కెమెరామెన్ ప్రవీణ్తో శ్రీనివాస్, ప్రైమ్ 9 న్యూస్, ఉమ్మడి మెదక్ జిల్లా నుండి.